వేములవాడ శ్రీ రాఘవేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం బ్రేక్ దర్శనాన్ని ప్రారంభించారు. అయితే వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ మాధవి పాలక వర్గానికి సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈవో కార్యాలయం ముందు పలువురు కౌన్సిలర్లతో కలిసి చైర్పర్సన్ మాధవి నిరసన తెలిపారు. అనంతరం ఈవో వినోద్ రెడ్డి వారితో మాట్లాడడంతో నిరసన విరమింపజేశారు. పట్నంలోని మరి ఈ స్థానిక రాజన్న ఆలయంలో మరి బ్రేక్ దర్శనం పేరిట ఈ యొక్క ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని తీసుకుంది. మరి ఈ కార్యక్రమానికి మరి అధికారులు గౌరవ చైర్పర్సన్ గారు కానీ పాలక వర్గాలు కానీ సమాచారం ఇవ్వకుండా వారు వ్యవహరించిన తీరును నిరసిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చెప్పడం జరిగింది. మరి గతంలో 2-3 సార్లు కూడా మరి వీళ్ళు ఇలాంటి జరగకుండా చూసుకుంటాను, నేను ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగిందని మాట్లాడడం జరిగింది. మరి మేము కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజాపతిలం కానీ మా నాయకులు అందరూ కూడా ఒక్కటే మేము మీకు తెలియజేసేది, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతిలకు గౌరవించాలి, సమాచారం ఇవ్వాలి, మమ్మల్ని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలి, అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని కోరుకుంటున్నాం తప్ప మేము ఏదో రాజకీయాలు చేయడానికి కాదు. ఈ ధర్నాలు నిరసనలు మరి ఖచ్చితంగా గౌరవించాలి, లేని పక్షాల్లో నిరసన కార్యక్రమాలు ఉంటాయి, మిమ్మల్ని ఎక్కడెక్కడ ఎండగడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మరి బ్రేక్ దర్శనం రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగిందో, దానిలో భాగంగా ఈరోజు మాకు మున్సిపల్ పాలక వర్గానికి మున్సిపల్ చైర్మన్కి ఒక సమాచారం ఇవ్వకుండా గారు ఈ విధంగా వివరించినందుకు మా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడడం జరిగింది. మరి ఈరోజు ఈ విధంగా నిరసన కార్యక్రమం చేపట్టినందువల్ల మరి వారు అంటే గతంలో కూడా అధికారిక కార్యక్రమాలు ఏవి జరిగినా 1-2 సార్లు కార్యక్రమాలు జరిగినా మాకు సమాచారం ఇస్తలేదు. దాంతోపాటు ఈ విధంగా ఈరోజు కూడా ఈ బ్రేక్ దర్శనం మరి పట్టణ ప్రజలకు ఒకటి తెలియజేయడం అంటే ఇప్పుడు వచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన చెప్పుకుంటుంది కానీ ఆచరణలు మాత్రం ఉంచడం లేదు. మరి ఈ ప్రజాపాలనలో అధికారులను నాయకులను ప్రజా ప్రతినిధులను అందరికీ కలుపుకోకపోతేనే ప్రజాపాలన అవుతుంది. మరి ఈ ప్రభుత్వాలలో ప్రతి ఒక్కరు కూడా అంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు ప్రజాప్రతులకు సమాచారం ఇస్తే మరి కలిసికట్టుగా అభివృద్ధిలో వారందరూ కూడా భాగస్వామ్యం అవుతామని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కౌన్సిల్ సభ్యులకు ధన్యవాదాలు ఇస్తాను.